ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు వాట్సాప్లో మీ ఫ్రెండ్స్తో ఎలా ప్రాంక్ చేయొచ్చు, అలాగే లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్తో కానీ ఎలా ప్రాంక్ చేయొచ్చు అనేది దాని గురించి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, దానికోసం మీరు ఏంటంటే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ యాప్ ఏంటంటే ప్రాంక్ ఫేక్ కాన్వర్సేషన్ అని మీ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి టైప్ చేస్తే మీకు ఒక యాప్ కనిపిస్తుంది. ఆ యాప్ ఏంటంటే ఓకే ఇక్కడ ప్రాంక్ ఫేక్ కాన్వర్సేషన్ అని టైప్ చేయండి. ఇక్కడ వచ్చేసింది ఫ్రాంక్ ఫ్రే కాన్వర్సేషన్ అని టైప్ చేస్తే మనకు 4.1 రేటింగ్ ఇక్కడ పైన ఒక యాప్ వస్తుంది ఎల్లో కలర్ ఐకాన్తో. ఇదేంటంటే మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ చేశాక మీకు ఏంటంటే స్క్రీన్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇలా ఓపెన్ అయ్యాక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో మీకు ప్లస్ బటన్ ఉంది, ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు ఏంటంటే కాంటాక్ట్ నేమ్ వచ్చేసింది. కాంటాక్ట్ నేమ్ దగ్గర మీరు ఏం చేస్తారంటే ఓకే యాడ్స్ వస్తూ ఉంటాయి, దాన్ని స్కిప్ చేసేయండి. ఇంకా ఫ్రెండ్స్, ఈ కాంటాక్ట్ నేమ్ ట్యాప్ చేయగల ఏంటంటే ఈ కాంటాక్ట్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఏదైనా ఒక నేమ్ ఇచ్చేద్దాం, నాని. ఓకే, మీరు వాళ్ళు లాస్ట్ టైం ఎప్పుడు చూసారన్నది కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ దీన్ని సేవ్ చేసేద్దాం. నాని అనే పేరు నాకు ఇచ్చేసాను. అలాగే ఇక్కడ ఏంటంటే మీరు ప్రొఫైల్ కూడా చేంజ్ చేయొచ్చు అనమాట దీనికి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైనా ఫ్రాంక్గా టైప్ చేద్దాం. ఓకే, హాయ్ ఐ లవ్ యూ అని టైప్ చేద్దాం. ఓకే, ఇదేంటంటే సెండ్ చేసేయండి. సెండ్ చేసేస్తే ఇది అటువైపుకి వెళ్ళింది ఇది. ఓకేనా, హాయ్ ఐ లవ్ యూ అనేది అటువైపుకి వెళ్ళింది. ఓకే, మళ్ళీ ఇక్కడ హాయ్ ఐ లవ్ యూ టూ అని టైప్ చేద్దాం. లవ్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో కానీ ఇక్కడ సెండ్ బటన్ కింద ఏంటంటే ఇక్కడ నాకు వైట్ కలర్లో ఒక సింబల్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయగానే ఏంటంటే అది ఇటువైపుకి చేంజ్ అవుతుందని మెసేజ్. ఓకే ఫ్రెండ్స్, మీకు అందరికీ కనిపించకపోవచ్చు, కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. ఓకే ఫ్రెండ్స్, మీరు డౌన్లోడ్ చేసుకుని ట్రై చేయండి, ఇది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇటువైపుకి సెట్ చేసి దీన్ని ఏం చేస్తారంటే మళ్ళీ సెండ్ చేయండి, అది ఇటువైపుకి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రెండు మెసేజ్లు పంపించింది మీరే ఎందుకు? ఇదేంటంటే వాట్సాప్ యాప్లో కాదు, ఇది ఫ్రాంక్గా ఉన్న ఈ యాప్లో జరుగుతుంది ఇదంతా. ఓకే ఫ్రెండ్స్, ఈ వాళ్ళకి ఒక టిక్కే పడింది కదా, వాళ్ళు రిసీవ్ చేసుకున్నట్టు, అంటే వాళ్ళ మనం సెండ్ చేసినట్టు వెళ్ళింది. దానికి డబుల్ టిక్ రావాలంటే దీని మీద హోల్డ్ చేసి పట్టుకుంటే మనకి ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ అది ఎన్నిటికి వెళ్ళిందో టైం చేంజ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఉంది కదా వాళ్ళు చూసారా లేదా అనేది బ్లూ టిక్ పెడదాం, కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఓకే, వాళ్ళు చూసినట్టు కూడా వెళ్ళిపోయింది. అలా ఏంటంటే మీరు ఒక కాన్వర్సేషన్ అనేది ఒక క్రియేట్ చేసి వాళ్ళకి ఏంటంటే దీన్ని స్క్రీన్ షాట్ చేసి వాళ్ళకి మెసేజ్ చేయొచ్చు అనమాట. భలే ఫ్రాంక్గా ఉంటుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ట్రై చేయండి ఫ్రెండ్స్, అందరినీ మీ ఫ్రెండ్స్ని ఎవరైనా ఫ్రాంక్ చేయాలి అనుకుంటే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఒక షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.